రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం జేగురుపాడు లేఅవుట్ ప్రాంతంలో అనేక గ్రామాలకు సంబంధించి సుమారు 2600 మంది లబ్ధిదారులకు ఆగస్టు 15 తేదీకి స్థలాలు పంపిణీ చేయడం జరుగుతుందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ అన్నారు. జగన్ పచ్చతోరణం కార్యక్రమాన్ని పురస్కరించుకుని లేఅవుట్ లో పలు రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ లేఅవుట్ మెట్ట ప్రాంతం కావడంతో వర్షాల వల్ల ఇబ్బందులు ఉండవని, అలాగే ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని, అలాగే ఒక మోడల్ హౌస్, అన్ని సౌకర్యాలతో కూడిన ఒక భవనాన్ని కూడా ఈ ప్రాంతంలో నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ వైఎస్ఆర్ సిపి కోఆర్డినేట్ ఆకుల వీర్రాజు, మండల పార్టీ అధ్యక్షులు యద్దాల సతీష్ చంద్ర, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఆగస్టు 15కి దేవుడి దయవల్ల అన్ని హైకోర్టులోను సుప్రీంకోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. ఈ ఏదైతే కొంతమంది పెళ్లి చేస్తున్నారో ఇవన్నీ కూడా పూర్తిగా క్లియర్ చేసుకుని పేదలకు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టాము. దీంట్లో ఇవాళ పచ్చతోరణం, జగనన్న పచ్చతోరణం అని ప్రతి లేఅవుట్ లో కూడా పచ్చగా ఉండే విధంగా మొత్తం అన్ని కూడా నాయకులందరం కూడా ఇక్కడ జేగురుపాడు రాజమండ్రి రూరల్ కడియం మండలంలో జేగురుపాడు గ్రామంలో సుమారుగా 2500 మందికి బెనిఫిషరీస్ కి ఇక్కడ హౌస్ సైట్స్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతున్నాము. ఇక్కడ అందరూ కూడా నాయకులందరూ కూడా వచ్చి చెట్లు నాటే కార్యక్రమం చేపట్టాము. ఇక్కడ కూడా ఒక మోడల్ హౌస్ కూడా ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. ఈ లేఅవుట్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. మెట్ట ప్రాంతము, సో ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్షాలు వచ్చినా కూడా ఏమొచ్చినా కూడా ఇబ్బంది లేకోకుండా ఉండే విధంగా ఉంది. దీన్ని ఒక సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం కూడా చేపట్టి ఒక మంచి కమాన్ కూడా నిర్మించే కార్యక్రమం కూడా చేపట్టడం